వైరల్ రాకెట్ ఛానల్కు స్వాగతం. స్తంభేశ్వర ఆలయం యొక్క వింతను తెలుసుకుంటే ఆ పుణ్యతీర్థాన్ని ఎప్పుడెప్పుడు దర్శించుకుంటామా అని అనుకుంటుంటారు. మరి ఆ వింతేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు అదృశ్యమైపోతుంది స్తంభేశ్వర మహాదేవుని అద్భుతమైన మందిరం. మందిరం అదృశ్యమవటం అంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది, కానీ ఇది నిజం. అదృశ్యం అంటే అదేదో మందిరం మాయమైపోతుందని కాదు. సముద్ర తీరాన గుడి నిర్మించడం వల్ల అలలు మరీ పెద్దగా వచ్చినప్పుడు మందిరం నీటిలో మునిగిపోతుంది. పెద్ద అలల కారణంగా మందిరంలోకి నీరు ప్రవేశించి ఆ శివయ్యకు అభిషేకం జరుగుతుంది. అలలు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మందిరం మామూలు స్థితికి వస్తుంది. ఇలా ఈ ఘటన ప్రతిరోజు ప్రొద్దున్న సాయంత్రం వేళల్లో రెండుసార్లు జరుగుతుంది. పరమ పావనమూర్తి అయిన శివుని ఈ అద్భుత మందిరాన్ని చూడాలంటే గుజరాత్లోని వడోదరా నుంచి 85 కిలోమీటర్ల దూరంలో భరూచా జిల్లా జంబూసర్ తాలూకాలోని కవి కంబోయి గ్రామానికి వెళ్లాల్సిందే. శివుడు ఇక్కడ స్తంభేశ్వర మహాదేవునిగా దర్శనమిస్తాడు. అక్కడ నివాసులకు ఇది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ పర్యాటకులకు మాత్రం రోమాలు నిక్కబడుచుకునే అద్భుతమైన అనుభూతి. ఇక ఈ మందిరం యొక్క చరిత్ర విషయానికి వస్తే స్కంద పురాణంలో చాలా చక్కగా వివరించారు. అసురులకి అధిపతి అయిన తారకాసురుడు మహాశివభక్తుడు. శివుని కోసం కఠోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటాడు తారకాసురుణ్ణి. నాకు ఎవరి వల్ల మరణం ఉండకూడదని వరం కోరతాడు. ఇది అసంభవమైన కోరిక, ఇంకే వరమైనా కోరుకోమంటాడు శివుడు. సరే, అయితే శివపుత్రుడు తప్ప ఇంకెవరి చేతిలో నాకు చావు ఉండకూడదు, అది కూడా ఆ పుత్రుడు 6 రోజుల ఆయువై ఉండాలని వరం ప్రసాదించమంటాడు తారకాసురుడు. త్రికాలజ్ఞాన సంపన్నుడైన శివుడు ఆ వరాన్ని సంతోషంగా ప్రసాదిస్తాడు. ఆ వరం పొందిన వెంటనే తారకాసురుడు ముల్లోకాలు తిరుగుతూ హాహాకారాలు చేస్తూ దేవతలను ఋషులను అందరినీ హింసించటం మొదలు పెడతాడు. అది తట్టుకోలేక అందరూ శివుణ్ణి శరణు వేడతారు. అప్పుడు శివుని శక్తితో కైలాసంలో కార్తికేయుడు జన్మిస్తాడు. పుట్టడంతోనే 6 ముఖాలు 4 కళ్ళు 6 చేతులు ఉంటాయి కార్తికేయునికి. శివశక్తితో పుట్టిన కార్తికేయుడు 6 రోజుల ఆయువు నిండకుండానే తారకాసురుణ్ణి వధిస్తాడు. వధించిన తరువాత కార్తికేయుడికి తెలుస్తుంది తారకాసురుడు మంచి శివభక్తుడని. తారకాసురుడు లుకకంటకుడైన తన తండ్రైన శివునికి మహాభక్తుడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు కార్తికేయుడు. అది గమనించిన శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు, శివభక్తుని పట్ల జరిగిన అపచారం శివభక్తితోనే పోతుంది. తారకాసురుణ్ణి వధించిన చోటనే శివాలయాన్ని నిర్మించమంటాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు నీ మనసు శాంతిస్తుంది అని ఉపదేశిస్తాడు. అలా ఉపదేశించిన వెంటనే కార్తికేయుడు మరియు దేవతలందరూ కలిసి మహీసాగర సంగమ తీర్థం వద్ద విశ్వందక స్తంభాన్ని స్థాపిస్తారు. పశ్చిమ భాగాన స్థాపించిన ఆ స్తంభంలోకి స్వయంగా ఆ శంకరుడే వచ్చి కూర్చుంటాడు. అప్పటి నుండి ఆ తీర్థానికి స్తంభేశ్వర్ అనే పేరు వచ్చింది. ఇక్కడి శివలింగం 4 అడుగులు పైకి ఉంటుంది. ఈ ప్రాచీన మందిరం వెనుక ఉండే అరేబియా మహాసముద్రం చాలా సుందరంగా పర్యాటకుల మనసు దోచుకునేలా ఉంటుంది. అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్క అంగుళమే ఈ ఆలయం బయటపడుతూ చివరికి భక్తులు అందులోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. మళ్ళీ అదే క్రమంలో నిదానంగా సముద్రంలోకి మునిగిపోతుంది. ఆలయం బయటకు రావటం దగ్గర నుంచి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోవటం వరకు మొత్తం గమనించేందుకు భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీర్థం వద్దే వేచి ఉంటారు. సముద్రం మంచిపోటు మీద ఉండే అమావాస్య పౌర్ణమి రోజుల్లో శివదర్శనం కోసం కాస్త ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఇక్కడి వాతావరణంలోని పవిత్రత మరియు రమణీయత యొక్క అలౌకిక సంగమం చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఏదేమైనా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యం ఆ సముద్రుడే ఆయనకు అభిషేకించి తరిస్తున్నాడు. శివపుత్రుడైన కార్తికేయుడు ఇక్కడ శివలింగాన్ని పూజించి తన దోషం నుండి విముక్తుడైన విధంగానే ఈ లింగాన్ని దర్శించుకున్న వారు కూడా తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి విముక్తులవుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.